హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టిక్కో వీడియోస్ ఎన్ని సంగతిలో ఎలా ఉన్నారు ఎలా ప్రిపరేషన్లో ఉన్నారు ఎంత బాగానే జరుగుతుందా మరి ఇంకా మనకి ఒక ఫిఫ్టీన్ డేస్లో ఎగ్జామ్ ఉండటం అయితే జరిగింది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్వశ్చన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో కూడా జాయిన్ అయ్యి మీరు క్విజ్లో పాల్గొనండి మీకు ఉపయోగపడచ్చు ఇంకా ఏదైనా రైల్వేకి సంబంధించి అప్డేట్ ఏదైనా వస్తూ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి లింకు డిస్క్రిప్షన్లో ఉండిద్ది అందులోకి వెళ్ళి మీరు జాయిన్ అయిపోవచ్చు అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ ప్రకటించడం జరిగింది అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డికి సిబిటి టూ ఎగ్జామ్ ఉండి దాన్ని మూడవ అమెండ్మెంట్ అయితే చేయడం జరిగిందండి ఫస్ట్ మనం ఎన్టీపీసీ మనకి రెడీగా ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఎన్టీపీసీ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ నోటిఫికేషన్ అనేది జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు వచ్చింది ఈ నోటిఫికేషన్ ఏం చెప్తున్నారు ఫిబ్రవరి పదిహేను నుండి ఫిబ్రవరి ఫిబ్రవరి పంతొమ్మిది దాకా ఎగ్జామ్ అయితే ఉండిద్ది ఓకేనా అంటే ఫైవ్ డేస్ ఉంటాయి మొత్తం ఫైవ్ డేస్ అంటే ఇక్కడ మనకి సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్ ఫిఫ్త్ లెవెల్ సిక్స్త్ లెవెల్ ఐదు లెవెల్స్ ఉండటం జరిగింది కానీ మన ఎస్సీఆర్లో సికింద్రాబాద్ రైల్వే జోన్లో మరి నాకు నోటిఫికేషన్లు అయితే ఫోర్త్ లెవెల్ అయితే లేదు సెకండ్ థర్డ్ ఫిఫ్త్ సిక్స్త్ లెవెల్ మట్టుకే మన సికింద్రాబాద్ రైల్వే జోన్లో ఉండటం జరిగింది కాబట్టి ఇంకో అదొకటి ఇంకా ఇప్పుడు కొంతమంది ఐదు పోస్టులకి సిబిటి వలనలో పాస్ అయ్యారు కదా వీళ్ళందరూ వాళ్ళకి కావాలనుకుంటే మాములుగా హాల్ టికెట్లు వచ్చేస్తే ఐదు రోజులు ఎగ్జామ్ రా రాసుకోవచ్చు ఓకేనా అలాగే మీరు ఎన్ని లెవెల్స్కి అయితే క్వాలిఫై అయ్యారో అన్ని లెవెల్స్కి సపరేట్గా హాల్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు నోటిఫికేషన్లో చెప్పారనమాట ఓకేనా మీరు ఎన్ని లెవెల్స్కి క్వాలిఫై అయితే అన్ని లెవెల్కి హాల్ టికెట్ వచ్చింది ఇప్పుడు ఐదు లెవెల్కి క్వాలిఫై అయ్యారు అనుకోండి ఐదులో వాళ్ళకి ఒక్కొక్క రోజు డిఫరెంట్ డిఫరెంట్గా మీకు టికెట్ రావడం జరుగుతుంది అలాగే మీరు ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే మీకు రైల్వే పాస్ కూడా మరి ముందరగానే ఇక్కడ డేట్ ఇచ్చాడు ఫిబ్రవరి మూడు ఫిబ్రవరి మూడు నుండి ఆర్ఆర్బి వెబ్సైట్లలో మరి ట్రావెలింగ్ కూడా ఉండిద్దని చెప్తున్నారు సిపిటీ టూకి ఎవరికి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అలాగే మీరు ఆధార్ కార్డు ఒరిజినల్ కార్డు తెచ్చుకోమని చెప్తున్నారు ఓకేనా ఫస్ట్ పాయింట్ ఐదు రోజులు ఎగ్జామ్ జరిగిద్ది పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మీరు ఎన్ని లెవెల్స్ క్వాలిఫై అయితే అన్ని లెవెల్కి మరి సపరేట్ సపరేట్గా హాల్ టికెట్ అనేది రావటం జరుగుతుంది ఇంకా ఈ యొక్క హాల్ టికెట్ ఫోర్ డేస్కి ముందల ఫోర్ డేస్ అనగా ఫిబ్రవరి పదకొండు నుంచి మరి అప్డేట్ అవుతూ అయితే జరుగుతుంది అలాగే ఇంకా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఫిబ్రవరి మూడు నుండే వారి యొక్క సి సెంటర్ ఎక్కడ పడింది అనేది ఇస్తున్నారు ఇప్పుడు సపోజ్ ఇంకొక డౌట్ ఐదు సెంటర్లు నాకు ఐదు రోజులు ఐదు లెవెల్లో పాస్ అయ్యాను కాబట్టి ఐదు రోజులు ఎగ్జామ్ ఉండిద్ది సెంటర్లు వేరే చోట ఇస్తారా అంటే సపోజ్ మీరు విజయవాడ అనుకోండి విజయవాడలోనే ఐదు రోజులు ఎగ్జామ్ ఉంది కానీ సెంటర్ మారచ్చు ఒక సిటీ ఇస్తే ఆ సిటీలోనే జరిగిద్ది కానీ సెంటర్ ఎగ్జామ్ రాసేటువంటి సెంటర్ మారిద్ది ఓకేనా ఇంకా మీరు ఖచ్చితంగా మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలంటే ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళమని మెన్షన్ చేయడం జరిగింది ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుర తీసుకువెళ్ళండి అని చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఆధార్ లింకుడు బయోమెట్రిక్ అథెంటికేషన్ అయితే క్యాండిడేట్స్కి చేయబోతున్నారు అంటే ఏమీ లేదు మనం వెళ్ళంగానే తమ్ము ఫింగర్ ప్రింట్ పెడతాము మనల్ని ఒక లెవ్ క్యాప్చర్ తీసుకుంటారు ఫోటో తీసుకొని అప్లోడ్ చేసేస్తారు మనకి ఒక సిస్టమ్ను అయితే అలాకేషన్ చేయటం జరుగుతుంది ఇంక ఇదండి సంగతి ఇది సిబిటు టూకి అయితే మట్టుకు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఐదు రోజుల ఎగ్జామ్లు ఉంటాయి ఐదు ఐదింటికి క్వాలిఫై అయితే ఐదు రెండింటికి క్వాలిఫై అయితే రెండు ఆ ఏ రోజుకి ఆ రోజు సపరేట్గా రావటం అయితే జరిగింది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ట్రావెలింగ్ పాస్ అనడం జరుగుద్ది మరి ఇదన్నమాట ఎన్టీపీసీ గురించి ఇప్పుడు మనం గ్రూప్ డి గురించి మాట్లాడుకుందాం గ్రూప్ డీలో ఏం చెప్తున్నారు నోటిఫికేషన్లో మనకి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒక ఎగ్జామ్ ఉండిద్ది దాని తర్వాత పిఈటి టెస్ట్ ఉండిద్ది దాని తర్వాత మెడికల్ డాక్యుమెంటేషన్ ఉండిద్ది ఇది ప్రాసెస్ ఇప్పుడేం జరిగింది ఈ యొక్క అమెండ్మెంట్ త్రీలో ఏం చేశారంటే ఉన్నటువంటి ఒక ఎగ్జామ్ని రెండు ఎగ్జామ్స్గా మార్చాడు ఇందులో మనకి జనవరి ఇరవై నాలుగునే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క అమెండ్మెంట్ కూడా ఒక్క నిమిషం అయితే జనవరి ఇరవై నాలుగున ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది అయితే గ్రూప్ డి కూడా సిబిటీ టూ మనకి ఎన్టీపీసీ ఎలా రాస్తున్నామో సిబిటీ టూ కూడా అలాగే ఉండిద్దని ఒక పాయింట్ అయితే చెప్పడం జరిగింది రెండు స్టేజెస్లో మరి అభ్యర్థుల్ని సెలక్షన్ చేయటం జరుగుతుంది ఎగ్జామ్స్లో ఓకేనా ఇంకా ఈ యొక్క సిబిటీ టూ ఎగ్జామ్ ఎలా ఉండిద్ది నైంటీ మినిట్స్లో వన్ ట్వంటీ క్వశ్చన్స్ సేమ్ ఎన్టీపీసీ సిబిటీ టూ ఎలాగైతే నైంటీ మినిట్స్లో ట్వంటీ వన్ ట్వంటీ మినిట్స్లో ఉంటుందో సేమ్ ఆ విధంగానే ఉండటం జరుగుతుంది అలాగే ఇప్పుడు కానీ ఉన్నటువంటి సబ్జెక్ట్ వేరియేషన్ ఒకటి వేరేది ఇందులో జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఇందులో డివైడ్ చేయడం జరిగింది జనరల్ సైన్స్ వచ్చేసరికి ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ ముప్పై మార్కులు రీజనింగ్ ముప్పై ఐదు కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇలా ఓవరాల్గా వన్ ట్వంటీ మార్క్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ఇంకా అలాగే ఒక ఫైవ్ డెసిమల్ దాకా రిజల్ట్స్ అయితే తెస్తానని చెప్తున్నాడు ఇప్పుడు సేమ్ ఎన్టీపీసీకి ఎలా జరిగిందో అలాగే కాబట్టి ఎవ్వరు నెగిటివ్ మార్కింగ్లు మట్టికి పెట్టద్దు ఎన్టీపీసీ సిబిటీలో కానీ ఆర్ఆర్బి గ్రూప్ డీలో కానీ నెగిటివ్ మార్కింగ్ పెడతా వల్ల మీరు చాలా లాస్ అవుతారు కాబట్టి ఎందుకంటే జీరో పాయింట్ జీరో ఫైవ్లో ఫైవ్ డెస్ఎంఎల్స్ అంటే చాలా లిస్ట్ వాల్యూ అనమాట ఓకేనా మనం ఒక తప్పు చేసినా కానీ వంద మందిలో గ్యాప్ రావచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రొసీడ్ అవ్వండి అలాగే ఇప్పుడు మనల్ని పిఈటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవి ఉన్నాయి కదా వీళ్ళు ఏం చెప్తున్నారంటే వన్ ఇస్ టు వన్ రేషియోలో పర్సన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ ది సిబిటి టూ సబ్జెక్ట్ టు దేర్ క్వాలిఫైయింగ్ ఇన్ పిఈటి

ఇచ్చినటువంటి అమైండ్మెంట్లు ఓకేనా మరి అసలు ఎగ్జామ్ డేటు ఖచ్చితంగా ఫిబ్రవరి నెలలో ఇరవై మూడో తారీఖు జరిగిద్దా అంటే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ సిబిటీ స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూ ఫిబ్రవరి ఇరవై మూడు నుండి గ్రూప్ డికి సిబిటీ వన్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా సరిగ్గా నెల రోజులు కూడా లేదు కాబట్టి గ్రూప్ డి అభ్యర్థులు కానీ ఎన్టీపీసీకి కానీ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా మరి మీరు పోటీ పడిపోతున్నారు కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి ఎన్టీపీసీ వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఎన్టీపీసీకి పెట్టిన వాళ్ళు కూడా గ్రూప్ డికి పెట్టారు మీరు దాన్ని గుర్తుంచుకొని గ్రూప్ డి విద్యార్థులు బాగా ప్రిపేర్ అవ్వాలి ఓకేనా ఇంకా అలాగే చాలామంది అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఎన్టీపీసీకి కూడా చాలా తక్కువ మంది రాశారని వచ్చింది ఎందుకంటే అప్పుడు కరోనా ఉంది ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లు కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఏదేమైనా ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఎన్టీపీసీ కన్నా గ్రూప్ డికి ఎక్కువ మంది హాజరవుతారు కాబట్టి మీరేం పోటీ ఎక్కువగా ఉందని గ్రూప్ డి విద్యార్థులు గుర్తుంచుకోండి ఎన్టీపీసీ వల్ల వాళ్ళు ఆల్రెడీ సిబిటీ వన్లో కొంతమంది క్వాలిఫై అయ్యారు సిబిటీ వన్లో ఎన్టీపీసీలో ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళు గ్రూప్ డికి కూడా ఖచ్చితంగా వస్తారు మీకు పోటీ వేస్తారు కాబట్టి మరి గ్రూప్ డి విద్యార్థులు ఇంకొంచెం మీ యొక్క లెవెల్ని ఇంక్రీజ్ చేసుకోండి ఓకేనా మరి ఉంటాను ఇంకేదైనా డౌట్లు ఉన్నా మీకు ఇంకేదైనా ఉన్నా కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అప్డేట్ వస్తూ ఉండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఉంటాను మరి బాయ్